తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో గ్రంథాలయ సంస్థ శాఖ గ్రంథాలయం తరచూ మూసివేసి విధులకు అధికారి గైహాజరవుతుండటంతో దీనిపై గ్రంథాలయ అధికారి వి శ్రీనివాస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి సరెండర్ చేయడంపై గ్రంథాలయ అధికారి కలెక్టర్కి స్పందనలో ఫిర్యాదు చేశారు. జాయింట్ కలెక్టర్ సత్యబాబు రంగంపేట గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. గ్రంథాలయం తాళం వేసి ఉండడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి శ్రీనివాస్ ని పిలిపించి విచారించారు. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వెంకటేశ్వరరావును కూడా విచారించి కలెక్టర్కు నివేదిక అందించామన్నారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శిపై కలెక్టర్ గ్రీవెన్స్ లో వి శ్రీనివాస్ తనను గ్రంథాలయం సరెండర్ చేయడంపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీస్ రెవెన్యూ గ్రంథాలయ అధికారుల సమక్షంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వెంకటేశ్వరరావు దగ్గర ఉన్న తాళం చెవి తీసుకున్నారు. గ్రంథాలయ అధికారి వి శ్రీనివాస్ దగ్గర ఉన్న తాళం చెవి ఏది అని అక్కడ ఉన్న పాఠకులు అడుగగా అధికారులు పొంతలు లేని సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ గ్రంథాలయానికి తాళంపై మరొక తాళం ఎందుకు వేశారో అని డిప్యూటీ లైబ్రరీన్ పాపారావు మండల రెవెన్యూ ఆర్ఐ సమాధానం చెప్పాలని పాఠకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గ్రంథాలయం ఇరువైపుల ఆక్రమణకు గురవుతుందని ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు అధికారులు ఎవరూ పట్టించుకోలేదని పాఠకులు తెలిపారు. ఇక్కడ ఎవరైనా తీసిన బాధ్యత అవుతారో చెప్పండి. అందుకనండి ఈ వేళకి మానేసి మామూలుగా రేపు మాకు అభ్యంతరం లేదు, లేకపోతే మేము ఇష్టం ఉంటారు, మాకేమో అభ్యంతరం లేదు. అంటే సెక్రటరీ గారు లేరు, ఆ తాళం మీద తాళేసిన ఆఫీసర్ గారు ఆయన ఫోన్ చేస్తుంటే తాళేస్తున్నారు, ఆయన లేరు. మీ ఇద్దరు గొడవ పడుకుంటారు, మీరు నేనెందుకు చెప్పండి, మీరు రండి, అతను వస్తాడు, ఇద్దరి మీద తప్పలేదు ఇచ్చేయండి. అది నేను ఉంచమని మీకు అర్థం లేదు, మాకు ఎవడన్నా పర్లేదు, లైబ్రరీ తీయాలి కానీ మాకు ఎవరు ఉంటే తాళం తీయటానికి. ఏంటండి 7 గంటలకు వచ్చి వేసారంటే 7 గంటలకు రావాల్సిన పని ఏంటి? చెప్పండి ఛార్జ్ ఆవిడ వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది 15 రోజుల నుంచి ఛార్జ్ వేరు. లేదు ఇప్పుడు కట్టేకి ఎవరు చేయలేదు అలాగా.